అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాయుడుపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పూతల పట్టు నాయుడుపేట రహదారిలో తనిఖీలు చేస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఎర్రచందనం దుంగలు తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. 30 లక్షల వరకు వీటి విలువ ఉంటుందని అంచనా. సిఏ వెంకటరవి, ఎస్ఐ విశ్వనాథ్ బృందం ఈ తనిఖీలు చేపట్టారు. నిందితులను మీడియా సమావేశంలో హాజరుపరిచారు. టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డిఎస్పి మురళీధర్ పర్యవేక్షణలో వెంకటరవి, చంద్రశేఖర్, విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా స్పెషల్ టీమ్స్గా పర్యవేక్షిస్తున్నప్పుడు, అంటే ఈ ఫారెస్ట్లో ఆపరేషన్స్ అనేటువంటివి చేయడానికి మూవ్ అవుతుంటే, ఈ పెళ్ళకూరు అనేటువంటి ఆ ఊరికి సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే వీళ్ళు పోలీసులు చూసిన తర్వాత యూనిఫాము, ఈ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈ డ్రెస్ చూసిన తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి ఇద్దరు టాస్క్ ఫోర్స్ చూసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నం చేశారు. పట్టుకున్న తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని ఏంటి అనే విషయం అడిగితే, అప్పుడు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ముద్దులన్నీ కూడా అక్కడ దాచిపెట్టి ఉన్నటువంటి వాటిని చూపించడం జరిగింది. అప్పుడు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముద్దాయిలతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ముద్దులు కూడా సీజ్ చేసి తీసుకొని రావడం జరిగింది. వీటి కాస్ట్ వచ్చేసి మొత్తం కూడా ఇవి 30 బ్లాక్స్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం 30 లక్షల దాకా ఉంటుంది. దీని మీద ఉండేటువంటి దాన్ని శ్రీ సిఐ చంద్రశేఖర్ గారికి అప్పగించడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, దర్యాప్తు జరుగుతుంది.